సో జనాలకు ఏం తెలియదు, మనం ఏదైతే చూపిస్తామో అదే చూస్తారు వాళ్ళు. కానీ ఇట్లాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి వ్యూస్ కోసమో ట్రెండింగ్ లోపలికి పోవడమో ఇట్లాంటివి మాత్రం చేయకండి. వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం మాత్రమే ఇట్లాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి అనవసరంగా వ్యూవర్స్ని డిస్టర్బ్ చేస్తారు. సో వీడియో లోపలికి వచ్చి బూతులు మాట్లాడటమో లేకుంటే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం ఎక్స్పోజ్ చేయడమో, సో ఇట్లాంటి విషయాలు ఎవరైతే చేస్తుర్రో వీళ్ళకి బేసిక్ ఎథిక్స్ కూడా లేవు. హాయ్, హలో, నమస్తే, అదాబ్. దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేది ఉంది, దానికోసం లదాఖ్ సిరీస్ బ్రేక్ చేసి ఈ వీడియో పెడుతున్నా. సో ప్లీజ్ డోంట్ మైండ్, నాకు తెలుసు లదాఖ్ వీడియోస్ కోసం అందరూ వెయిట్ చేస్తారు అండ్ అన్న వీలైనంత తొందరగా అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతారు. సో ట్రావెలింగ్ చేసుకుంటా, ఎడిటింగ్ చేయడం కొంచెం కష్టం అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. అండ్ మేము ఇక్కడ స్టే చేసిన హోటల్ వెనకాల నుంచి వ్యూ చూడండి, మొత్తం హిమాలయాస్ది. సో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా డిఎమ్స్ వస్తున్నాయి, నా ఫోన్ నెంబర్ కలుస్తలేదు బికాజ్ జేఎన్కేలో మన ఫోన్ నెంబర్ పనిచేయదు, మనం వేరే నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ వేరే నెంబర్ తీసుకున్నా. సో చాలామంది లదాఖ్కి స్టార్ట్ అయ్యారు మన హైదరాబాద్ నుంచి అండ్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తే, అంటే ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఈజీ ఉంటుంది, వచ్చే వాళ్ళకి పెద్దగా కష్టం ఉండదు అన్న ఇంటెన్షన్ తోటి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ అందరి మైండ్లో ఉన్నది కరోనా అప్డేట్. సో కరోనా మీద అసలు కరోనా వల్ల ఇక్కడ లాక్డౌన్ ఉందా, లేకుంటే అసలు అలో చేస్తురా అలో చేస్తలేరా, కరోనా రిపోర్ట్ కావాలా, ఆర్టీపీసీఆర్ కావాలా, ఆర్టీపీసీఆర్ ఎంత ఓల్డ్ది ఉండాలి, ఎక్కడ చేయించుకోవాలి అని చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ముందుకెళ్ళిన వాళ్ళు ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతారు బికాస్ ఈ రైడ్ అట్లాంటిది చాలా అడ్వెంచరస్ రైడ్. మన దగ్గర టైం అనేది అసలు ఉండదు, ట్రావెల్ చేసుకుంటాం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం, మనం ఏదో చేయాలనుకుంటాం కానీ అది చేయలేకపోతాం, ఇయ్యలేకపోతాం. అప్డేట్ ఏంటంటే లదాఖ్ రావాలనుకుంటే మీకు మీ దగ్గర ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉండాలి అండ్ లదాఖ్ అంటే ముందు జమ్మూ ఎంటర్ అవుతారు. సో జమ్మూ ఎంటర్ అయినప్పుడు ఒకవేళ మన దగ్గర ఆర్టీపీసీఆర్ టెస్ట్ లేకపోయినా లఖన్పూర్ బార్డర్ దగ్గర వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు, ర్యాపిడ్ టెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు నెగిటివ్ వస్తే. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే లదాఖ్కి మనం స్టార్ట్ అవుతామో శ్రీనగర్ నుంచి కానీ ఉదంపూర్ నుంచి కానీ జోజిలా పాస్ వస్తుంది సోన్మార్గ్ అవన్నీ దాటిన తర్వాత. సో జోజిలా పాస్ దగ్గర డెఫినెట్లీ, అంటే జోజిలా పాస్ దాటిన వెంటనే అక్కడ ఒక పెద్ద చెక్ పోస్ట్ ఉంటుంది, ఆ చెక్ పోస్ట్ దగ్గర మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చూపించాల్సింది ఉంటుంది. అండ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చూపించిన తర్వాత కూడా వాళ్ళు ఒక ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు. సో వాటిలో నెగిటివ్ వస్తే మనం బార్డర్ క్రాస్ చేయొచ్చు అండ్ మన దగ్గర ఉండే ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం హైదరాబాద్లో చేయించుకోవచ్చు, ఢిల్లీలో చేయించుకోవచ్చు, ఎక్కడైనా చేయించుకోవచ్చు. కాకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ది వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో లదాఖ్ బార్డర్ లోపలికి కార్గిల్ బార్డర్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు, అంటే జోజిలా పాస్ దగ్గర ఎంటర్ అయ్యే ముందు 96 అవర్స్ ఓల్డ్ ఉండాలి. సో 96 అవర్స్ లోపల ఉంటే మనల్ని బార్డర్ లోపలికి ఎంటర్ కానిస్తారు. 96 అవర్స్ కంటే ఒక 3-4 అవర్స్ అయినా, అంటే 3-4 అవర్స్ 96 అవర్స్ అయిపోయి లైక్ 100 అవర్స్ అయిపోయింది అన్న అలో చేస్తారు, కానీ 1 డే ఓల్డ్ అయితే అలో చేయరు. సో గుర్తుపెట్టుకొని 96 అవర్స్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకొని లదాఖ్ బార్డర్ లోపల పాస్ దగ్గర మీకు ఒక ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు, ర్యాపిడ్ టెస్ట్ చేసి చిన్న చిట్టి ఇస్తారు. సో ఆ చిట్టి మన దగ్గర పెట్టుకోవాలి, ముందుకు వచ్చిన తర్వాత దాటిన తర్వాత కాల్సీ అని చెప్పి ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ మళ్ళీ చిన్న టెస్ట్ ఉంటుంది అన్నమాట ర్యాపిడ్ టెస్ట్. బికాజ్ ఎందుకంటే మనము ఆ బార్డర్ నుంచి చాలా ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేస్తాం అండ్ మేబీ ఎవరైనా కాంటాక్ట్లో మనకు రావచ్చు. సో దానికోసం మళ్ళీ ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత స్ట్రెయిట్గా లదాఖ్ వచ్చేయచ్చు. అండ్ లదాఖ్లో నైట్ కర్ఫ్యూ నడుస్తుంది, లాక్డౌన్ అట్లాంటిది ఏం లేదు, వీకెండ్ లాక్డౌన్స్ కూడా లేవు. అండ్ ఇక్కడ పర్మిట్స్ కోసం కూడా, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్స్ కోసం లైక్ ప్యాంగాన్, న్యూబ్రా వ్యాలీ, టుర్టుక్ విలేజ్ ఇట్లాంటి వాటి అన్నిటికీ పోవాలంటే కూడా హోటల్కి వచ్చి హోటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఒక వెబ్సైట్ ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తే 2 మినిట్స్లో అయిపోతుంది, 2 మినిట్స్లో ఇన్నర్ లైన్ పర్మిట్స్ వచ్చేస్తాయి. ఇది లదాఖ్ ది సీన్. దాని తర్వాత బండిని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎట్లాంటి రోడ్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సో పాయింట్ 1, మనం హైదరాబాద్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేదాకా రోడ్లు సూపర్గా ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లైక్ ఉదంపూర్ దాటిన తర్వాత రోడ్లు వరస్ట్గా ఉంటాయి, ప్లస్ అడ్వెంచర్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత శ్రీనగర్లో బ్రేక్ తీసుకోండి, ఉదంపూర్ కానీ శ్రీనగర్ కానీ. శ్రీనగర్ నుంచి రోడ్లు అయితే అద్భుతంగా ఉంటాయి. జోజిలా పాస్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కొంచెం డేంజరస్ రోడ్లు ఉన్నాయి, ఆడ కొంచెం కేర్ఫుల్గా నడిపియండి. జోజిలా పాస్ దాటిన తర్వాత మీకైతే రోడ్లు స్వర్గంలా ఉంటాయి, ఫుల్ మౌంటైన్ రేంజ్, ఫుల్ అప్ స్టీప్. సో మీ బండ్లు ఏమున్నా సరే
ప్రాపర్గా మంచి సర్వీస్ చేయించుకొని మంచి బ్రేక్స్, ఇంజన్ ఆయిల్, ఇంజన్లో ఏ ఇష్యూ లేకుండా అన్ని పెట్టుకొని రండి. ఒకవేళ అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే శ్రీనగర్కి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ రెక్టిఫై చేసుకోండి. అండ్ లదాఖ్ వచ్చిన తర్వాత కొన్ని బండ్లు హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి కార్బరేటర్ బండ్లని రీట్యూన్ చేసుకోవాలి. ఫ్యూయల్ ఇంజెక్షన్ని ఒకవేళ మిస్ ఫైర్ అయితే ఇక్కడ 2-3 షోరూమ్స్ ఉన్నాయి, అక్కడికి వచ్చిన తర్వాత మీరు రిపేర్ చేయించుకోవచ్చు. లైక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటార్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది మోటార్ సైకిల్ కథ, అంటే మోటార్ సైకిల్ ఇంకా రోడ్స్. లదాఖ్ అంటే చాలామంది లైక్ న్యూబ్రా వ్యాలీ ఇంకా పాంగాన్ లేక్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తారు. అవే కాకుండా మనం దారిలో వచ్చేటప్పుడు చాలా ప్లేసెస్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ గో ప్లేసెస్ నేను 2 చెప్తా. ఒకటి ముస్తాంగ్ వ్యాలీ, ద్రాస్ విలేజ్ దగ్గర ఉంటుంది. అండ్ ద్రాస్ సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ది ప్లానెట్. వీలైతే ద్రాస్ లాగండి, మంచిగా ఆ కోల్డ్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే ఆ కోల్డ్ వెదర్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్ప్ అవుతుంది. అండ్ ముస్తాంగ్ వ్యాలీ డెఫినెట్లీ ఉండి, అక్కడ కార్గిల్ది ఏదైతే వార్ అయింది కదా ఆ బార్డర్ ఉంటుంది. సో బార్డర్లో నిలబడితే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో మనందరికీ తెలుసు కదా. అండ్ ఆ రోడ్ కూడా సెక్సీ ఉంటుంది. దాని తర్వాత కార్గిల్ దగ్గర ఒక అందర్మాన్ విలేజ్ అని చెప్పి ఉంటుంది. సో లదాఖ్కి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను నేను, అందర్మాన్ విలేజ్ ఇన్విజిబుల్ విలేజ్. సో వీలైతే దాని దగ్గరికి కూడా వెళ్ళండి, అందర్మాన్ విలేజ్కి. అక్కడ నుంచి మనకు పాక్ బార్డర్ కూడా కనిపిస్తుంది. ప్లస్ ఏదైతే యుద్ధం జరిగింది కదా, అక్కడే యుద్ధం జరిగింది అనమాట. అంటే పాకిస్తాన్కి మనకు జరిగిన యుద్ధం అక్కడనే జరిగింది. సో అది కూడా వచ్చిన తర్వాత ఒక డీటెయిల్ రూట్ మ్యాప్ తయారు చేయండి. అండ్ న్యూబ్రా వ్యాలీ పాంగోనే కాకుండా హండర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అది కూడా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది ప్లేస్. ఇదన్నమాట లదాఖ్ గురించి, అంటే లదాఖ్కి సంబంధించిన అప్డేట్. ఫాలో అయితే మన వాళ్ళందరూ ఈజీగా లదాఖ్కి రావచ్చు. అండ్ మేము ఇప్పుడు ఉంటున్న హోటల్ కూడా చాలా మంచిగా ఉంది. దీన్ని కూడా నేను ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ గూగుల్ లింక్ కూడా ఇస్తాను, గూగుల్ పిన్ లొకేషన్ లింక్ కూడా ఇస్తాను. ఎందుకంటే బైకర్స్కి మెయిన్గా ఇంపార్టెంట్ అయింది పార్కింగ్ అండ్ మంచి స్టే తక్కువ రేట్లో. సో మాకైతే జస్ట్ 700 రూపీస్కి 1 డేకి స్టే దొరికింది. ప్లస్ చూడడానికి ఉండడానికి కూడా చాలా మంచిగా ఉంది. అంతేకాకుండా ఈ గత 1 వీక్ నుంచి మన తెలుగు కమ్యూనిటీలో ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. సో దాని మీద కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి, మీ ఒపీనియన్ ఏంది అది ఇది అని చెప్పి. బేసికల్లీ నాకు ఇట్లాంటి కాంట్రవర్సీల మీద ఏ ఒపీనియన్ లేదు. ఈ కాంట్రవర్సీలు ఎవరైతే క్రియేట్ చేస్తారో ఒక పర్పస్ మీద క్రియేట్ చేస్తారనమాట. అసలు అట్లాంటి వాస్తవాలు, అంటే నిజమైన సిచ్యువేషన్స్ అట్లాంటివి ఏముండవు. వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం మాత్రమే ఇట్లాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి అనవసరంగా వ్యూవర్స్ని డిస్టర్బ్ చేస్తారు. సో ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఇన్నోసెంట్. మనం ఏదైతే చూపిస్తామో దాన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు. మన మీద చాలా ట్రస్ట్ పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అన్ని చూసి వాటికి లైక్ కొట్టి కమెంట్ చేసి షేర్ చేస్తారు. సో వాళ్ళ ఆ ఇన్నోసెన్స్నెస్ని, అంటే వాళ్ళ ఆనెస్టీని మనం బ్రేక్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంకోటి థింగ్ ఏంటంటే, యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్, లైక్ యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఏదైనా వీడియోలు పెట్టని, సొల్లు వీడియోలు పెట్టని, కంటెంట్ వీడియోలు పెట్టని, వాళ్ళకి ఒక ఫాలోయింగ్ ఉంది. అంటే కొంతమంది వాళ్ళని ఫాలో అవుతుర్రు. సో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో వీడియో చూసేవాళ్ళు కూడా మోస్ట్లీ, ఇప్పుడు నా వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువ శాతం 14 to 25 ఇయర్స్ చాలా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో ఈ వీడియోలు చూసి వాళ్ళందరూ ఇన్స్పైరింగ్ ఫీల్ అవుతుర్రు. సో మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది ఒక కామన్ సెన్స్ మన బుర్రలో పెట్టుకొని మనం వీడియోస్ చేయాలి. వీడియో లోపలికి వచ్చి బూతులు మాట్లాడటమో లేకుంటే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం ఎక్స్పోజ్ చేయడము అది మన రైట్ కాదు. అండ్ అసలు అది కరెక్టే కాదు. సో ఇట్లాంటి విషయాలు ఎవరైతే చేస్తుర్రో వీళ్ళకి బేసిక్ ఎథిక్స్ కూడా లేవు. అంటే నేను ఒకరి గురించి అని మాట్లాడతలేను. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో కరోనా తర్వాత చాలామంది కొత్త క్రియేటర్స్ వచ్చేసారు. లదాఖ్ అయినా సరే నేను నా ఫేస్ చూపించి నేను లదాఖ్ వచ్చినా అని చెప్తా, వెనకాల ఇది ఉందని చెప్తా, అది ఉందని చెప్తా, అదే వాళ్ళు కంటెంట్ క్రియేషన్ అనుకుంటారు. వాళ్ళు కూడా మంచి వీడియో చేసిండు, లదాఖ్ వెళ్ళిండు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని చెప్పి క్లాప్స్ కొడతారు. సో జనాలకి ఏం తెలియదు, మనం ఏదైతే చూపిస్తామో అదే చూస్తారు వాళ్ళు. కానీ ఇట్లాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి వ్యూస్ కోసమో ట్రెండింగ్ లోపలికి పోవడమో ఇట్లాంటివి మాత్రం చేయకండి. తెలుగు కమ్యూనిటీ ఏదైతే ఉందో హోల్ ఇండియాలో మనం ఒక మంచి ఫేస్ ఉన్నాం. తెలుగు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి ఫేస్. అండ్ ఒక్కరిని బ్లేమ్ చేసినా, ఇంకోరిని బ్లేమ్ చేసినా, ఈ బ్లేమ్ గేమ్ ఒక్కసారి స్టార్ట్ అయిందనుకో ఒక్కరి పేరు కాదు అందరి పేరు ఖరాబ్ అయిపోతుంది. సో బేసికలీ స్టాప్ ఇట్. అండ్ కార్పొరేట్ క్రియేటర్స్ వర్సెస్ సోలో క్రియేటర్స్ అని చెప్పి చెప్తారు. సో కార్పొరేట్ క్రియేటర్స్ అండ్ సోలో క్రియేటర్స్కి కూడా నా దగ్గర ఒక చిన్న డెఫినేషన్ ఉంది, చెప్తా. ఎగ్జాంపుల్కి ఒక కొత్త క్రియేటర్, ఆయన కార్పొరేట్ మల్టీ ఛానల్ నెట్వర్క్తో టైఅప్ అయినందుకు ఆయన వీడియోస్ అన్నీ యూట్యూబ్లో చాలా ఫస్ట్కి చూపిస్తారు. అంటే చాలా ముందు, అందరికంటే పైన చూపిస్తుంది. సో ఆడియన్స్ మీరు ఏం చేస్తారంటే ఆయన వీడియో చూస్తారు, ఫస్ట్ టైం చూస్తారు, సెకండ్ టైం చూస్తారు, థర్డ్ టైం చూస్తారు, సీన్ ఏందో అర్థమైపోతుంది. ఫోర్త్ టైం వీడియో వచ్చినా
అరే వీడి దగ్గర ఏం సీన్ లేదు మనం చూసి ఏం లాభం అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. యూట్యూబ్ లో సస్టైన్ కావాలంటే కంటెంట్ ఉండాలి, మన స్టైల్ ఏందో జనాలకు అర్థం కావాలి. ఇది మనం మేనేజ్ చేయగలిగితే అంటే సోలో క్రియేటర్ కానీ లేకుంటే కార్పొరేట్ క్రియేటర్ కానీ ఎవరైనా ట్రెండింగ్ లాక్ పోతారు. సో ట్రెండింగ్ లాక్ పోవడానికి ఇట్లాంటి డ్రామాలు చేస్తారు కదా, ఇది వేస్ట్ అనమాట. ఆఖరికి అంటే ఇట్లాంటి డ్రామాలు చేసినా సరే మనం అందరం వీడియోలు చేసి వాళ్ళ పేర్లు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా బూస్ట్ హార్లిక్స్ దొరుకుతుంది అనమాట. సో ఇట్లాంటి వాటికి రెస్పాండ్ కాకండి ఫస్ట్లీ, అండ్ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అనవసరంగా బురదల రాయేసి మనం ఇద్దాకా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ చేయండి, హ్యాపీగా లదాఖ్ సిరీస్ని ఎంజాయ్ చేయండి. సో వీటి గురించి మీరు కామెంట్ చేసి లేకుంటే మీ ఒపీనియన్ ఏంది, వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళు కొట్లాడుకుంటారు ఆయన గురించి అంటే ఎక్స్వైజీ పర్సన్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎందుకు ట్రస్ట్ చేస్తాడు? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఒకరి ఫాలోవర్ లేకుంటే నా ఫాలోవరే అనుకోండి, నా గురించి ఎవరైనా వచ్చి గలీజ్గా చెప్పారు, నన్ను ఇన్ని రోజుల నుంచి చూస్తారు మీరు, నా గురించి ఎవడో కొనికిస్కో గొట్టంగాడు వచ్చి నా గురించి చెప్తే మీరు నమ్మేస్తారా? నుంచి నన్ను చూసుకుంటే నా మీద ఒక ట్రస్ట్ బిల్డ్ చేశారు మీరు, అండ్ సడన్గా కూడా వచ్చి వీడు అట్లాంటాడు, వీడికి ఆ అఫేర్స్ ఉన్నాయి, వీడికి ఇది ఉంది అది ఉంది అంటే నమ్ముతారా? నమ్మరు కదా, బికాజ్ అట్లాంటి ట్రస్ట్ మనం అందరం మన ఆడియన్స్ తోటి క్రియేట్ చేసుకున్నాం. సో ఆ ట్రస్ట్ని బ్రేక్ చేయడానికి మధ్యలో చాలామంది వస్తారు. సో వాళ్ళని మనం జస్ట్ సింపుల్గా ఇగ్నోర్ చేయాలి. మనం వాళ్ళ నోటికి తగలొద్దు, మనం వాళ్ళని ప్రొవోక్ చేయొద్దు, వాళ్ళని రెచ్చగొట్టొద్దు, లేకుంటే వాళ్ళని చిన్నగా చూపెట్టద్దు. సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫింగర్ ఆన్ యర్ లిప్స్ అండ్ ముందుకెళ్ళిపోవాలి కథ. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఉండిపోతారు. అదే మనం వాళ్ళని పోక్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ బురద మన ఎంబడి మన ఇంటి దగ్గర దాకా వస్తుంది. కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని గలీజ్ చేయకండి ప్లీజ్. చాలా మంచి కమ్యూనిటీ ఉంది, ఎవరికి వాళ్ళకి ఒక సపరేట్ పేరు ఉంది, ఎవరికి వాళ్ళకి ఒక సపరేట్ స్టైల్ ఉంది, ఆ స్టైల్నే కంటిన్యూ చేయండి. అంతేగాని నాకు వ్యూస్ వస్తలేవు, వాడికి వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఒకటి మీద ఒకటి ఏడవకండి. ఒకవేళ ఒకరికి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తే, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే, ఎక్కువ వ్యూస్ వస్తే అప్రిషియేట్ చేయండి, కానీ వాడు నాకంటే ముందుకెళ్ళిపోతుండు అని చెప్పి ఈర్ష పడకండి ప్లీజ్. యూట్యూబ్ అయినా కానీ, రేస్ అయినా కానీ, ఒక కాలేజ్ అయినా సరే, ఒక కాంపిటీషన్ అయినా సరే, ఎప్పుడైనా మనల్ని మనం చెరీస్ చేసుకుంటూ పోవాలంటే, మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. మనం గెలవకపోయినా సరే అరే నా ఫ్రెండ్ గెలిచిండు అని చెప్పి అదొక ఏమంటారు దాన్ని, హార్ట్ఫుల్ ఫీలింగ్ ఉండాలి. అదొక్కటి ఉంటే చాలు మనకి, అంటే పక్కోడి గెలుపులో కూడా మన గెలుపుని ఆస్వాదించవచ్చు. అండ్ స్పెషల్లీ కొంతమంది ఎవరైతే ఓన్లీ మనీ ఓరియంటెడ్, లైక్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టి నేను లక్షలు సంపాదించడానికి వచ్చిన, అండ్ నా వీడియో ట్రెండింగ్ లేకపోతే నాకు ఇంకా డబ్బులు వస్తాయి అన్న ఇంటెన్షన్ తోటి వీడియోస్ ఎవరైతే వేస్తున్నారో, మేబీ ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న కాంట్రవర్సీల వల్ల ఇప్పుడు వ్యూస్ రావచ్చు, కానీ గ్రాడ్యువల్లీ కొన్ని రోజుల తర్వాత పసేం ఉండదు కాబట్టి, అంటే కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగా కిందికి వచ్చేస్తారు. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీ లోపల మిమ్మల్ని బిలీవ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయండి. ఒకరిని తొక్కేసి పైకి వెళ్ళకండి, ఎందుకంటే మిమ్మల్ని తొక్కేటోడు వేరేడు ఎవడో ఉంటాడు. సో బీ కేర్ఫుల్. క్లియర్గా చెప్పినా అనుకుంటున్నా ఈ విషయాలన్నీ, ఒకవేళ ఏదైనా క్లియర్గా చెప్పకపోతే మేబీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో రైట్ నౌ అయితే మంచిగా లదాఖ్లో ఉన్నాం, చాలా కూల్ అండ్ ప్లెజెంట్ వెదర్ ఉంది ఇక్కడ, అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ ఈరోజు మాకు ఉన్న పనులు ఏంటంటే ఫస్ట్ జెరికాన్స్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఇప్పుడు మేము నెక్స్ట్ చేయబోయే సర్క్యూట్లో పెట్రోల్ బంక్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ నిన్న బండి కూడా మొత్తం రిపేర్ చేయించిన, హై ఆల్టిట్యూడ్కి వచ్చిన తర్వాత కార్బ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసిండే. సో కార్బ్ని రీట్యూన్ చేయించిన, ప్లస్ కార్బ్ క్లీన్ చేసారు, చాలా వాటర్ మట్టి చాలా వెళ్ళిపోయినాయి దాని లోపలికి. అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా మొత్తం బిస్కెట్ అయిపోయింది. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం కదా, మధ్యలో చాలా దుమ్ము, ఆఫ్ రోడింగ్, దానివల్ల ఎయిర్ ఫిల్టర్ అయితే మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, ఎయిర్ ఫిల్టర్, కార్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎక్సలేటర్ కేబుల్, క్లచ్ కేబుల్, బ్రేక్స్ అండ్ ఇంజన్ ఆయిల్, ఇవన్నీ చెక్ చేసుకోండి బండ్లలో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి లే దాటి కార్ దుంగ్లా రోడ్లకు పోయిన తర్వాత మనకి ఎట్లాంటి సోర్సెస్ ఉండవు. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా, ఇక్కడ సైడ్ నాకు హిమాలయన్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ కూల్ వెదర్ ఉంది. సో మార్నింగ్ 6:00 నుంచి ఎండ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ బయటకు వచ్చి, అండ్ టెరస్ మీద కొంచెం ఎండ ఉంది. సో ఎండని తీసుకుంటున్నా, దాని తర్వాత ఈరోజు ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్, అదే అనమాట ఈరోజు వీడియో. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లదాఖ్వి మస్తు మస్తు వీడియోలు రాబోతున్నాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది రావడానికి, ఎడిటింగ్కి, దానికి దీనికి, ట్రావెలింగ్కి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ట్రెండింగ్లోకి పోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ అందరి మనసులు గెలిస్తే చాలు. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు. టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్.
educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is.